సో మీ ప్రత్యర్థిగా ఉన్న వంశీ చంద్రెడ్డి, ఆయన నిన్న నేను ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏమంటున్నారంటే, మీరు లేవనెత్తిన పాయింట్ రేవంత్ రెడ్డి 7 సార్లు నియోజకవర్గానికి ఎందుకు వచ్చారు అని, అంటే ఫైట్ ఎట్లాగైనా గెలవాలి అన్న దాంట్లో భాగంగా ప్రెస్టేజియస్గా తీసుకున్నారో లేకపోతే మీరు అంటున్న ఇన్సెక్యూరిటీ ఏదైనా కావచ్చు. సో ఆయన అంటున్నది ఏంటంటే, ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ మహబూబ్ నగర్లో ఉన్నది, ప్రతి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉండకపోతే ఇంకెక్కడ ఉంటారు, వస్తే తప్పేంటి, దేని ఎందుకు అంతగా ముఖ్యమంత్రిని చూసి భయపడుతున్నారు? అసలు క్యాండిడేట్ గురించి మాట్లాడడం వేస్ట్. ఎందుకట్లా? ఆయన క్యాండిడేటే కాదు, మీకు ప్రత్యర్థి ఆయన క్యాండిడేటే కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా ఉంటుంది, లేకుంటే అసలు క్యాండిడేటే కాదు ఆయన. ఆయన అసలు ఆయన కానే కాదు. ఆయన మా నియోజకవర్గంలో పార్లమెంట్లో ఆయన ఎవరు గుర్తుపట్టే వాళ్ళు లేరు, ఆయన పేరు తెలిసిన వాళ్ళు లేరు, అసలు ఎవరో తెలియదు ఆయన మా పార్లమెంట్కి. ఇప్పుడు తీసుకొచ్చిన ఎత్తున పెట్టినారు, పోయినసారి పెట్టారు, వెళ్ళిపోయిండు, 5 ఏళ్ళు పత్తా లేకుండా పోయిండు, మళ్ళీ క్యాండిడేట్ అని చెప్పిన తర్వాత పాలమూరులోకి అడుగు పెట్టిండు. ఆయన ఏమంటున్నారంటే, నేను ఏఐసీసీ సెక్రటరీగా ఉన్నప్పుడు డీకే అరుణ ఇక్కడ ఏ పోస్ట్లో ఉన్నారో చెప్పమనండి, నన్ను తక్కువగా లేదు, నేను సీనియర్ని కాదు అని చెప్తా ఉన్నారు. నేను ఎన్నో ఆమె ఆయన 70 ఏళ్ళు నేను, నాకంటే చాలా సీనియర్ ఆయన. ఎవరు ఆయన 70 ఏళ్ళు ఆ క్యాండిడేట్కి నాకంటే చాలా సీనియర్. పుట్టగానే రాజకీయాల్లోనే పుట్టిండు ఆయన, రాజకీయాల్లోనే పుట్టి పెరిగిండు ఆయన, చాలా సీనియరే. మామూలుగా ప్రజలకంతా తెలుసు ఆయన ఎంత సీనియరు, ఆయన సీనియారిటీ తెలుసు, ఆయనకు తెలుసు. కల్వకుర్తిలో 2.5 సంవత్సరాలు నేను అందుబాటులో లేను, ఓడిపోయినా పత్తా లేకుండా పోయినా, ఓడిపోయి నేను పత్తా లేకుండా పోయినా అని చెప్పి 2.5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో లేదు కాబట్టి నేను అక్కడ పోటీ చేయడం ధర్మం కాదనిపించింది అన్నాడు. మరి ఇక్కడ మామూలు పత్తా లేకుండా పోయి 5 ఏళ్ళు పోయింది కదా, మరి ఇక్కడ ధర్మం ఎట్లా అనిపిస్తుంది, ఇక్కడ ధర్మం ఎట్లా అనిపిస్తుంది అని అడుగుతున్నాను నేను. వాళ్ళకి అబద్ధాలు చెప్పటం అన్నది వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళతో అసలు అటువంటి వ్యక్తులతో, వ్యక్తుల గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్.